ఇవాళ మేము రాజకీయాల్లోకి రావటం కూడా మేము మిగతా పార్టీల వల్లనే ఎట్లాగైనా చేసి గెలవాలి మనకంటూ ఒక అధికారాన్ని సాధించుకోవాలనే అనే తపనతో రాలేదు రాజకీయాలు నిజానికి రావాలనే ఆలోచన కూడా మాకు లేకుండే మేము అనుకున్నది ఏంది జేఎస్సీ గా ఉండి అన్ని సంఘాలను కలుపుకొని తెలంగాణ అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేయాలి మాకు జయశంకర్ గారు చనిపోతూ ఒక బాధ్యత అప్పజెప్పండి తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ కోసం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలి ఆ అభివృద్ధి ఫలితాలు కూడా అందరికీ దక్కేటట్టు చూడాలి ఆ రకంగా తెలంగాణ అభివృద్ధి కోసం ఒక కార్యాచరణ మొదలుపెట్టాం మేము ఎంత ప్రయత్నం చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు నాయకుల నుంచి పట్టింపుతో దానిపైన ఒక స్పందించిన వాళ్ళు లేరు అప్పుడు మాకు అనిపించింది ఇట్లా ఎందుకు జరుగుతున్నదని మేము ఆలోచించగా తేలింది ఏమంటే రాజకీయాలనేవి పూర్తిగా స్వార్థమయమైపోయినాయి ఎవరు కూడా సమాజం గురించి ఆలోచించే పరిస్థితి లేదు నాకు ఎక్కడ సెటిల్మెంట్లకు అవకాశం ఉంది ఎక్కడ మనకు కాంట్రాక్ట్లు దొరుకుతాయనే తపనే తప్ప యావ అంత దాని మీదనే తప్ప గాని మొత్తం మీదనైతే ఈ ప్రజలు సేవ చేయాలి సమాజంలో మార్పు దేవాలనే పట్టింపు ఓ సిద్ధాంతానికి కట్టుబడి మనం ఈ సమాజంలో ఏదో ఒక మేలు చేయాలనే ఆలోచన పోయినాయి ఆ పోయిన నేపథ్యంలో మనం రాజకీయాల్లో మార్పు లేకుండా సమాజం కోసం ప్రజా సంఘాలుగా ఎంత చేసినా వ్యర్థమే అనే విషయాన్ని గ్రహించిన అట్లా గ్రహించి ఒక రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన నిజంగానే చాలా తేడా ఉంటుంది తేడా ఎక్కడ ఉంటుందంటే ఒక ప్రొఫెసర్గా కానీ ఒక ప్రజా సంఘాల్లో పనిచేసినప్పుడు కానీ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారంలోకి రావాలి ఎన్నికల్లో ఓట్లు పొందాలి అనే తపన ఉండదు సమస్యను ఎంత మేరకు లేవనెత్తగలిగినాం ఎంత మేరకు ప్రజలకు పరిష్కారాలను చూపగలిగినాం ఎంత మేరకు వాటిని సాధించగలిగినామనే తాపత్రయమే తప్ప కానీ అంతకు మించి ఈ మార్పును స్థిరంగా నిలబెట్టడానికి సమాజంలో రాజకీయ రంగంలో ప్రత్యేకించి రావాల్సిన మార్పుల మీద దృష్టి ఉండదు రాజకీయాల్లోకి వచ్చినాక ఏమవుతుందంటే నిరంతరం ప్రజల్లో మనకున్న పట్టును విస్తరించుకుంటూ ఉండాలి కాబట్టి అది ఒక అదనపు బాధ్యత నెత్తినబడ్డది అది ఆ బాధ్యత నెత్తినబడ్డప్పుడు మొత్తంగా నిరంతరం ప్రజల నుంచి ఒక మద్దతును కూడగట్టాలి ఇప్పుడు వచ్చిన సమస్య ఏమైందంటే ఇది మిగతా నాయకులు చేస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులతో మీడియా మీద ఒక పట్టు సాధించి మీడియా సహాయంతో అట్లా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తారు మీడియా మనీ ఇవి రెండు కీలక అస్త్రాలు మనకు మనం అది వద్దనుకున్నాం వద్దనుకున్నప్పుడు మనకు మిగిలింది ఏంటంటే గతంలో వల్లనే కార్యక్రమాలు చేస్తూ ఉండాలి కానీ ఒక రాజకీయంగా పార్టీకి మద్దతును బల కూడగట్టుకోవటానికి ఆ పద్ధతుల్లో ఒక ప్రయత్నం చేయాలి ఇది అలా ఒక అందువల్ల కొంత పాతదనమే ఉంటుంది కానీ కొన్ని కొత్త విషయాలు పదే పదే చాలామంది మాతో అనేది కూడా ఏంటంటే మీరు ఇంకా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గానో సామాజిక కార్యకర్తలుగానో ఊహించుకుంటున్నారు తప్ప రాజకీయ నాయకులమనే విషయాన్ని మర్చిపోతున్నారు అని అది మాకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు అట్లా అంటే ప్రత్యేకంగా ఏముంటుంది నిజంగా రాజకీయ నాయకుడు అంటే ఏముంటుంది అంటే కొంత ఈ మద్దతును నిలబెట్టుకునే విషయం గురించి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఇంతకుముందు అవసరం రాలేదు మేము ఎన్నడూ కూడా ఒక సమావేశ చైతన్య పరిస్థితే చాలనుకున్నాం కానీ ఇప్పుడు కొత్తగా ఈ మద్దతు నిలబెట్టాలి దాన్ని అవసరమైన సందర్భాల్లో ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకోగలగాలి అది పాత పద్ధతుల్లో పోవటానికి వీల్లేదు కాబట్టి కొత్త పాత్ర ఎట్లా ఉంటుంది అనేది మేమే ఇవాళ నిర్వచించాలి అంటే ఒక కొత్త వేషంకు మనం తయారు చేస్తున్నాం ఆ కొత్త వేషం ఇంతవరకు ఎవరు వేయలేదు ఆ పాత్ర వేయటానికి మరి ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అది ఇలా మా ముందు ఉన్న ఒక సంక్లిష్టమైన పరిస్థితి ఆ నాయకుడి అవతారం అనేది మీరు ఇంకా సరిగ్గా వేయలేకపోతున్నారనేది మా మీద ఉన్న విమర్శ తప్పనిసరిగా అందరి నాయకుల వలె కాకపోయినా మేము ఒక పాతతనం నాయకులను ఊహించుకుంటున్నాం ఒక వావిలాల గోపాలకృష్ణయ్యను లేకపోతే ఒక రామ్ మనోహర్ లోహియానో లేకపోతే ఒక అంబేద్కరో మరి వీళ్ళంతా కూడా ఒక పని చేసినారు కదా మనం ఎందుకు అట్లా చేయలేమనేది తెలంగాణలో కూడా రావినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు అనేక మంది ఇదే రకమైన పనులు చేసినారు కానీ ఇప్పటి నాయకుల వలే లేరు వాళ్ళు అదే ఆర్టీసీ బస్సులో ఎక్కి వెళ్ళగలిగారు వాళ్ళు అసెంబ్లీ వెళ్తే కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోలోనో ఆర్టీసీ బస్సులోనో వెళ్ళినారు ఎన్నడూ కారు కావాలనే ఆలోచన కూడా చేయలేదు అట్లా మనం ఎందుకు ఉండకూడదు
కానీ ఇవాళ రాజకీయ నాయకుడు అనగానే ఒక అట్టహాసం, ఒంటి నిండా కొంత బంగారం, ఒక సెంటు వాసన, ఓ పెద్ద కారు, ఈ అట్టహాసం అనేది ప్రజలు ఊహించుకుంటున్నారు. అందుకని మీరు ఇంకా రాజకీయ నాయకులు కావటం లేదు కదా, అట్లా మారాలి కదా అనేది ఒకటి ఒత్తిడి. ఇది మేము కొత్తగా ఒకటి అనుభవంలోకి వచ్చిన విషయం. హాయ్, దిస్ ఈజ్ అజయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తంబోలా టీవీ. 12 బజే లేచినామా, తంబోలా టీవీకి సబ్స్క్రైబ్ చేసినామా? హలో, నేను మీద కంగనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్, ఐమ్ మనారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.